రండి రండి. మంచి నీళ్ళు తెచ్చేదా అండి? అయ్యో నీళ్ళు ఎందుకులేండి, చల్లగా జ్యూస్ ఉంటే తీసుకురాపండి. ఏ కరువు కాలం నుంచి పట్టుకొచ్చినారండి వీళ్ళని? అబ్బాయి మంచోళ్ళు పోయి తేపో. ఏమండి ఇల్లు పెద్దగా ఉంది, కట్నం ఎక్కువగా అడుగుదాంలేండి. నీకు దండం పెట్టా ఆపు. సర్లే తినండి. ఓరి మీ దుంపల్లేగా, ఎప్పుడన్నా తిన్నారా లేదరా నాయన? పెళ్లి కూతుర్ని తీసుకురానా అండి? అయ్యో పెళ్లి కూతురుది ఏముందిలేండి, కట్నం గురించి మాట్లాడండి. ఉండు, వీళ్ళ పని ఇట్లా కాదు చెప్తా. ఏమేం పెడతారండి? అయ్యో ఉన్నదంతా మా అమ్మాయికే కదండి. అవునా? ఎంత అండి? ఎంత ఉంటే అంత. సర్లేండి అమ్మాయిని తీసుకురాపండి. అత్త ఏందత్త నువ్వు? ఏమండి ఈ కట్నం విషయం నేను తగ్గేదేలే, ఏమంటారండి? అంతేగా అంతేగా. ఆచో చాంగో. అమ్మాయి వచ్చింది చూడరా, చూడరా. ఏమండి అమ్మాయి పొట్టి గుండ్లే, 1,00,000 ఎక్కువ చూద్దామా? అక్క ఒక్క నిమిషము. అత్త ఏందత్త నువ్వు? రే నీకు పెళ్లి కావాలా వద్దా? పదా మామా అమ్మాయితో ఒక్కసారి మాట్లాడచ్చా? ఏమండి మా వాడు మీ అమ్మాయితో మాట్లాడతాడంటండి. సరేనండి. నీ పేరేంటి? ధరణి. మరి మీ పేరు? ప్రశు. అయ్యయ్యో వాటర్ తాగండి. అస్సలు 100 సంవత్సరాల క్రితం ఏం జరిగింది? వెయిట్ ఫర్ నెక్స్ట్ పార్ట్. హో నా ప్రేమను గెలిపించుకోవడానికి నేను మళ్ళీ పుట్టానా? ఈసారి ఎవరు అడ్డం వచ్చినా నన్ను ఆపలేరు. నేను మీకు నచ్చానా? మరి మీకు? చాలా నచ్చావు. మామా నాకు అమ్మాయి ఓకే. ఏమే అబ్బాయి ఓకేనా? మీ అబ్బాయి మాకు ఓకేనండి, మీరు అడిగిన కట్నానికి మేము రెడీగా ఉన్నాం. ఏమండి ఓకే అంటండి, ఓకే అంటండి. కానీ ఒక కండిషన్ అండి, మీ వాడి గురించి మాకు తెలీదు కాబట్టి 10 రోజులు మా ఇంట్లో ఉండాల్సిందే. అయ్యో అంతేనా? 10 రోజులు కాబట్టి 4 రోజులు పెట్టుకోండి, దాని ఏముంది? ఇప్పటి నుంచి నీకు అసలైన సినిమా ఇంకా చూడు. అత్త జాగ్రత్తరా. అత్త నా మీద ఎంత ప్రేమ అత్త నీకి. థ్యాంక్ యూ అత్త. చెప్పింది నీకు కాదు వచ్చే కట్నం గురించి. నీకే పని చేత కాదు, కనీసం ఇదైనా సరిగా చేసిరారా? రే ప్రశు కట్నం ఇంపార్టెంట్ రా, కట్నం. రే రే జాగ్రత్త రా అల్లుడు, పోయి పోయి గోతులు పడుతున్నావురా. నీ కర్మరా ఎవ్వడు బాగా చేయలేరు. రా బాబు రా, ఉండు బాబు కాఫీ తెస్తా. అబ్బా కాలిపోతుంది. ప్రశు రానా టిఫిన్ ఎందు గాని? కూర్చోనా తీసుకో ప్రెషర్ రిమోట్, నీకు నచ్చిన ఛానల్ పెట్టుకో. సారీ ఆంటీ. అయ్యో పర్లేదులేనా, నేను ఎత్తేస్తాను లోపలికెళ్ళు. అదే మా ఎత్త ఏంటే?
ఇంట్లో ఏం పడేయకుండా ఉండలేవు కదా. ఓయమ్మో, మా అత్త కన్నా ఈ ఆంటీ చాలా మంచిది. హలో హలో అత్త, నేను నెల రోజులు ఇక్కడే ఉందామని ఫిక్స్ అయిపోయినా అత్త. ఓ ఉంటది ఉంటదిరా, మొదట్లో నీకు ఇట్లనే ఉంటది, రెండు రోజులు పోనీ దూం తీరుతుంది. అమ్మయ్యా, ఇంకా కట్నానికి ఏం టోకర్ లేదు కదరా. ఎప్పుడు చూసినా కట్నం కట్నం తాయిస్తానే ఉంటారా. మమ్మీ, ప్రశు చాలా మంచివాడు కదా. అసలు పిచ్చిమొహం దానా? అసలు అందరు మంచోడే, తర్వాత తర్వాత తెలుస్తుంది వాళ్ళ గురించి. అవునా? మరి ఎలా మమ్మీ? ఓకే మమ్మీ. అబ్బా ఆకలేస్తుంది, అత్త ఇంకా టిఫిన్ పిలిచలే. అత్త ఏమైంది, అట్లా డల్గా ఉన్నారు? ఏం లేదు నానా, నీకు వేడివేడిగా పూరీలు చేసి పెడదామంటే పిండి లేదురా ఇంట్లో. అయ్యో అత్త, నేనున్నా కదా, నేను బుయ్యి తెస్తా, ఒక నిమిషం ఉండండి. థ్యాంక్స్ నానా. ఓహో, టీవీ చూస్తున్నావా? ఉండు, నీ పని చెప్తా. మమ్మీ, నేను టైలర్ షాప్ దగ్గరికి వెళ్ళొస్తాను. ఇంతెండలో ఎలా పోతావే, నల్లగా అయిపోతావు. మరి ఇప్పుడు ఎలా మమ్మీ? ఏందబ్బా వీళ్ళు, ఫ్రెష్ ఉన్నాడుగా, నీ కోసం ఆ మాత్రం చేయలేడా? అమ్మ ఇప్పుడే ఎట్లాంటి చెప్పిస్తానంటే ఇంక ఫ్యూచర్ లో ఏమేమి చెప్పిస్తారో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.